ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఏడవ శనివారము మొదటి పఠనము యాకూబు రాసిన లేక ఐదవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మొదటి పఠనము యాకోబు రాసిన లేక ఐదవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా అయినచో అతడు ప్రార్థింపవలెను ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా ఉన్నచో అతడు స్థుతింపవలెను మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంగపు పెద్దలను పిలువవలెను వారు అతని కొరకు ప్రార్థింతురు ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును వాని పాపములు క్షమింపబడును కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు ఒకరికొరకొకరు ప్రార్థించుకొనుడు అప్పుడు మీరు స్వస్థులగుదురు నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది ఏలియా మనవంటి వాడే వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను తత్ఫలితముగా మూడున్నర సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి ఎందు పంటలు పండెను సోదరులారాం మీలో ఎవడైనా సత్యమునకు దూరమయ్యను అయ్యెను మరి ఒకడు వాణిని తిరిగి సన్మార్గమునకు తెచ్చుకొను అనుకునుడు అటులైనా దీనిని జ్ఞాపకము ఉంచుకొనవలెను పాపాత్ముని నుండి మరలించువాడు వాని ఆత్మను మృత్యుముఖము నుండి కాపాడినవాడు అగును వాని అనేక అగును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదహారవ వచనము వరకు అంతట కొందరు తమ బిడ్డలను దీవింపుడని తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన ఏసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరు వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో చున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను ఇది క్రీస్తు సువిశేషము